हेलो फ्रेंड्स चूस्तुन्नारु टेक गुरु यूट्यूब चैनल एपी प्रभुत्वं संचलन निर्णयम तीसुकोवडं जरिगिंदि इक नुंडि गवर्नमेंट जॉब कोट्टालंटे इंटर कन्फर्म गा उंडाल्सिंदे सो दीनि वल्ल एवरिकि नष्टं एंटि अनेदि फुल डीटेल्स अयिते चूद्दां वीडियोनि प्रति ओक्करु चिवरि दाका अयिते चूडंडि ఈ వీడియో చూసి ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో 350 రూపాయలు జెన్యూన్ గా ఇచ్చి అప్లికేషన్ లింక్ అయితే పెట్టడం జరిగింది లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి ఇన్స్టెంట్ గా అమౌంట్ అనేది విత్డ్రా చేసుకోవచ్చు ఈ ఛాన్స్ ఎవరు మిస్ చేసుకోవద్దండి ఇప్పుడు ఫుల్ డీటెయిల్స్ చూసుకుంటే ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం అయితే తీసుకుంది ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలంటే 10వ తరగతి అర్హతగా ఉండగా ఏపీ దానిని మారుస్తూ నిర్ణయం అయితే తీసుకుంది ఇకపై ప్రభుత్వ ఉద్యోగానికి కనీస విద్యార్హత ఇంటర్ గా నిర్ణయం అయితే తీసుకుంది దీనికి సంబంధించి పూర్తి విషయాలను ప్రభుత్వం త్వరలోనే వెల్లడించనుంది అని చెప్పి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది అలాగే స్కూల్ క్యాలెండర్ సంబంధించి కూడా కొన్ని నిర్ణయాలు అయితే తీసుకుంటామో కరోనా నేపథ్యంలో అని చెప్పి కూడా రావడం అయితే జరిగింది సో దీని ప్రకారం మనం చూసుకుంటే ఎవరైతే 10th క్లాస్ చదివి నిలిపేశారో హయ్యర్ స్టడీస్ చదవకుండా ఇంటర్ కానీ డిగ్రీ కానీ చదవకుండా నిలిపేశారో 10th క్లాస్ మాత్రమే ఇప్పటిదాకా చదివి గవర్నమెంట్ జాబ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఇలాంటి అభ్యర్థులందరికీ నష్టం అనుకోవచ్చు సో గవర్నమెంట్ ఇక నుండి ఏదైనా సరే ఎగ్జామ్ కి 10th అర్హత కాదు బేసిక్ ఇంటర్ అర్హత ఉంటేనే ఎగ్జామ్స్ కి ఎలిజిబుల్ అని ఇక్కడైతే రూల్ అనేది పాస్ చేయడం జరిగింది దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ త్వరలోనే వెల్లడిస్తామని చెప్పి కూడా ప్రకటించడం జరిగింది ఇది అన్ని న్యూస్ పేపర్లో అన్ని ఆర్టికల్స్ అయితే రావడం జరిగింది అన్ని న్యూస్ ఛానల్లో కూడా మీరైతే చూసుకోవచ్చు నిన్నటి ఇదే విధంగా వస్తుంది సో ప్రభుత్వం అయితే సంచలన నిర్ణయం అయితే తీసుకుంది అనుకోవచ్చు ఇక నుండి 10th క్లాస్ ఎవరైతే చదివి ఉన్నారో వాళ్ళకైతే ప్రభుత్వ ఉద్యోగాలు ట్రై చేయడానికి ఇక నుండి అర్హత అయితే ఉండదు సో ప్రతి ఒక్కరు ఎవరైనా 10th చదివింటే ఇంటర్ అనేది చదవండి ఇక నుండి గవర్నమెంట్ అయితే రూల్ అనేది పాస్ చేసేసింది 10th క్లాస్ అర్హత కాదు అని చెప్పి దీని ప్రకారం మనకు క్లియర్ గా అయితే అర్థమవుతుంది ఇంకా దీని గురించి ఏదైనా సమాచారం వస్తే మన ఛానల్ చెప్తాను ప్రతి ఒక్కరు ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే దీని మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు ఇది కరెక్టేనా కాదా అనేది కామెంట్ చేయండి సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.